హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఎంఏ తెలుగు రెండవ సంవత్సరంలోని నాలుగవ సెమిస్టర్లోని పూర్తి సిలబస్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి ఫ్రెండ్స్ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి నేను చేసే మరిన్ని వీడియో అప్డేట్స్ని మీరు త్వరగా పొందండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం ఈ నాలుగవ సెమిస్టర్లో ఫస్ట్ పేపర్ పేరు ఆధునిక కవిత్వం ఇందులో మొత్తం నాలుగు యూనిట్లు ఉన్నాయండి ఫస్ట్ యూనిట్లో ఆధునిక కవితా వికాసం ఆధునిక కవితా ధోరణులు దిబ్బ దిగంబర కవిత్వం చేతనావర్తన కవిత్వం తిరుగబాడు కవిత్వం అధ్యయనానికి కొందరు కవులు తిలక్ దాశరథి కుందోర్తి సినారే జాకంటి జగన్నాథం వీటి వీరి గురించి అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ యూనిట్లో ఇక సెకండ్ యూనిట్లో విద్వాన్ విశ్వం రచించినటువంటి పెన్నేట్ పాట అలాగే థర్డ్ యూనిట్లో వరవర రావు రచించినటువంటి భవిష్యత్ చిత్రపటం అలాగే ఫోర్త్ యూనిట్లో గోపీ రచించినటువంటి జలగీతం వీటి గురించి అయితే మీరు ఫస్ట్ పేపర్లో నేర్చుకోవాల్సి ఉంటుంది ఇంతటితో అయితే ఫస్ట్ పేపర్ సిలబస్ అయితే కంప్లీట్ అయిందండి ఇక నాలుగవ సెమిస్టర్లోని సెకండ్ పేపర్ పేరు ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ ఇందులో కూడా మొత్తం నాలుగు యూనిట్లు ఉన్నాయండి ఫస్ట్ యూనిట్లో విమర్శ స్వరూప స్వభావాలు ప్రయోజనాలు ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ వికాసం సిపి బ్రౌన్ వీరేశలింగం పంతులు కొమర్రాజు లక్ష్మణరావు వెన్నేటి రామచంద్రరావు వీరి గురించి అయితే మీరు ఫస్ట్ యూనిట్లో నేర్చుకోవాల్సి ఉంటుంది సెకండ్ యూనిట్లో విమర్శ గ్రంథాలు కవిత్వ తత్వ విచారము కట్టమంచి రామలింగారెడ్డి రచించినటువంటిది అలాగే రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ శర్మ రచించిన వేమన వీటి గురించి అయితే మీరు సెకండ్ యూనిట్లో నేర్చుకోవాలి ఇక థర్డ్ యూనిట్లో సాహిత్య విమర్శకులు గుంటూరు శేషేంద్ర శర్మ కేవి రమణారెడ్డి కేవి రామకోటి శాస్త్రి కోవెల సుప్రసన్నాచార్య వీరి గురించి థర్డ్ యూనిట్లో నేర్చుకోవాలి ఫోర్త్ యూనిట్లో సాహిత్య విమర్శకులు అయిన ఆర్ఎస్ సుదర్శనం జీవి సుబ్రహ్మణ్యం చేకూరి రామారావు రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి వీరి గురించి అయితే మీరు ఫోర్త్ యూనిట్లో నేర్చుకోవాల్సి ఉంటుంది ఇంతటితో అయితే నాలుగవ సెమిస్టర్లోని సెకండ్ పేపర్ సిలబస్ అయితే కంప్లీట్ అయింది ఇక థర్డ్ పేపర్ అయితే దీని పేరు తెలంగాణ వచనం సాహిత్యం ఇందులో కూడా మొత్తం నాలుగు యూనిట్లు ఉన్నాయి ఫస్ట్ యూనిట్లో ఆధునిక వచన సాహిత్య వికాసం కథ నవల నాటకం విమర్శ వీటి గురించి అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది వీటితో పాటు తెలంగాణ కథ ధనత్రయోదశి బండారు అచ్చబమ్మ గారు రచించారు గూడూరు సీతారాం రచించిన లచ్చి నెల్లూట్ల కేశవస్వామి రచించిన యుగాంశం బిఎస్ రాములు రచించిన వారసత్వం పి యశోదారెడ్డి రచించినటువంటి పంతులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి రచించిన పనిపిల్ల కరుణ రచించినటువంటి తాయమ్మ పెద్దింటి అశోక్ కుమార్ రచించినటువంటి మాయిముంత ఇవైతే మీరు సెకండ్ యూనిట్లో నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక థర్డ్ యూనిట్లో తెలంగాణ నవల వట్టికోట ఆల్వార్ స్వామి రచించినటువంటి గంగు అల్లం రాజయ్య రచించినటువంటి అగ్నిఖనం వీటి గురించి అయితే మీరు థర్డ్ యూనిట్లో నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక ఫోర్త్ యూనిట్లో ఒద్దిరాజు సోదరులు రచించినటువంటి మేనరికం పివి రమణ రచించినటువంటి చలిచీమలు వీటి గురించి అయితే మీరు ఫోర్త్ యూనిట్లో నేర్చుకోవాలి ఇంతటితో అయితే థర్డ్ పేపర్ యొక్క సిలబస్ అయితే కంప్లీట్ అవుతుంది ఇక ఫోర్త్ పేపర్ కనుక చూస్తే ఫోర్త్ పేపర్ పేరు దళితవాద సాహిత్యం ఇందులో కూడా నాలుగు యూనిట్లు నేర్చుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ యూనిట్లో దళిత సాహిత్య అధ్యయనం ప్రయోజనం కుల వ్యవస్థ చారిత్ర నేపథ్యం దళిత తాత్వికత ఇవి మీరు నేర్చుకోవాలి వీటితో పాటు జ్యోతిరావు పులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నారాయణ గురు వీరి గురించి అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఇందులో సెకండ్ యూనిట్లో దళిత కవిత్వం చిక్కనవుతున్న పాట పదునెక్కిన పాట వీటి గురించి అయితే మీరు నేర్చుకోవాలి థర్డ్ యూనిట్లో మద్దూరి నాగేష్ బాబు రచించిన వెలివాడ ఎండ్లూరి సుధాకర్ రచించినటువంటి నల్లద్రాక్ష పందిరి అలాగే దళిత కథలైన ఇనాక్ రచించిన ఊరబావి బోయజంగయ్య రచించిన ఉప్పు నీరు నల్లాల లక్ష్మీ రాజం రచించిన రాజవ కొడుకు అలాగే మన్నుబువ్వ బఫెల్లోస్ క్లబ్ వెంటాడే అవమానం వీటి గురించి అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక ఫోర్త్ యూనిట్లో దళిత నవల నవల భూతం ముత్యాలు రచించిన సూర వేముల ఎల్లయ్య రచించిన సిద్ధి వీటి గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది ఇంతటితో అయితే నాలుగవ సెమిస్టర్లోని నాలుగవ నాలు నాలు పేపర్ దళితవాద సాహిత్యం యొక్క సిలబస్ అయితే పూర్తిగా కంప్లీట్ అయింది ఇక మీరు ఫిఫ్త్ పేపర్గా కనుక తెలుగువారి సాహిత్య తెలుగు వారి చరిత్ర సంస్కృతిని గనక తీసుకున్నట్లయితే ఇందులో కూడా మీకు నాలుగు యూనిట్లు ఉంటాయి ఫస్ట్ యూనిట్లో కాకతీయులు పరిపాలన సాహిత్యం సంస్కృతి పద్మనాయకులు వారి పరిపాలన సాహిత్యం సంస్కృతి రెడ్డి రాజులు వారి పరిపాలన సాహిత్యం సంస్కృతి గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది అలాగే సెకండ్ యూనిట్లో విజయనగర రాజులు వారి పరిపాలన సాహిత్యం సంస్కృతి తంజావూరు నాయకరాజులు వారి పరిపాలన సాహిత్యం సంస్కృతి మధుర నాయ నాయకరాజులు వారి పరిపాలన సాహిత్యం సంస్కృతి గురించి సెకండ్ యూనిట్లో నేర్చుకోవాలి థర్డ్ యూనిట్లో గోల్కొండ కుతుబ్ షాహీలు పరిపాలన సాహిత్యం సంస్కృతి సంస్కరణోద్యమాలు స్వాతంత్రోద్యమం తెలుగు వారి పాత్ర గురించి మీరు థర్డ్ యూనిట్లో నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక ఫోర్త్ యూనిట్లో తెలంగాణ విమోచనోద్యమం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం గురించి మీరు ఫోర్త్ యూనిట్లో నేర్చుకోవాల్సి ఉంటుంది ఇంతటితో అయితే ఫిఫ్త్ పేపర్ తెలుగువారి చరిత్ర సంస్కృతి యొక్క సిలబస్ అయితే కంప్లీట్ అవుతుంది మీరు ఫిఫ్త్ పేపర్గా కనుక నాటకం అనే పేపర్ని ఎంచుకున్నట్లయితే అందులో మీరు ఈ సిలబస్ని నేర్చుకోవాల్సి ఉంటుంది ఇందులో కూడా మొత్తం నాలుగు యూనిట్లు ఉంటాయండి అందులో ఫస్ట్ యూనిట్ని కనుక చూస్తే ఫస్ట్ యూనిట్లో తెలుగు నాటకం ఆవిర్భవ వికాసాలు అలాగే వ్యవహార ధర్మ బోధిని బ్రహ్మ వివాహం వీరేశలింగం పంతులు గారి రచనలు వీటి గురించి అయితే మీరు ఫస్ట్ యూనిట్లో నేర్చుకోవాలి అలాగే సెకండ్ యూనిట్లో నాటకర్తలు పరిచయం అందులో ధర్మవరం కోలాచలం వేదం వెంకటరాయ శాస్త్రి అలాగే తిరుపతి వెంకట కవులు పానుగంటి చిలకమర్తి వీరి గురించి మీరు సెకండ్ యూనిట్లో నేర్చుకోవాలి ఇక థర్డ్ యూనిట్లో గుర్రజాడ అప్పారావు గారు రచించినటువంటి కన్యాశుల్కం బోయి భీమన్న రచించినటువంటి పాలేరు వీటి గురించి అయితే మీరు థర్డ్ యూనిట్లో నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక ఫోర్త్ యూనిట్లో గొల్లపూడి మారుతీరావు రచించినటువంటి కళ్ళు పాటిబండ్ల ఆనందరావు గారు రచించినటువంటి పడమటి గాలి వీటి గురించి అయితే మీరు ఫోర్త్ యూనిట్లో నేర్చుకోవాల్సి ఉంటుంది ఇంతటితో అయితే మీరు ఫిఫ్త్ పేపర్గా కనుక నాటకం అనే పేపర్ని ఫిఫ్త్ పేపర్గా ఎంచుకున్నట్లయితే ఈ సిలబస్ని నేర్చుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ప్రబంధం ప్రత్యేక అధ్యయనం అముక్త మాల్యద ఈ పేపర్ని కనుక మీరు ఫిఫ్త్ పేపర్గా ఎంచుకున్నట్లయితే ఇందులో సిలబస్ మొత్తం నాలుగు యూనిట్లు ఉంటుంది ఫస్ట్ యూనిట్లో కావ్యం ప్రబంధం లక్షణాల గురించి నేర్చుకోవాలి ఇందులో తెలుగులో ప్రబంధ యుగం సాంఘిక చారిత్రక సాంస్కృతిక నేపథ్యం గురించి ఫస్ట్ యూనిట్లో నేర్చుకోవాలి ఇక సెకండ్ యూనిట్లో అముక్తమాల్యద అవతారిక చరిత్ర అలాగే అముక్తమాల్యద భిన్న ఇతివృత్తాలు ఏకసూత్రత రసం దీని గురించి సెకండ్ యూనిట్లో అలాగే థర్డ్ యూనిట్లో అముక్త మాల్యద కుటుంబ ధర్మం రాజధర్మం అముక్త మాల్యద పాత్రలు విష్ణు చిత్రు చిత్తుడు యమునాచార్యుడు మలదాసరి గోదాదేవి వీటి గురించి అయితే మీరు థర్డ్ యూనిట్లో నేర్చుకోవాలి ఇక ఫోర్త్ యూనిట్లో అముక్త మాల్యద అష్టాదశ వర్ణనలు ఋతువర్ణనలు అలాగే ఆరవ ఆశ్వాసం నుంచి అర్ధ తాత్పర్యాలకు పద్యం ఇక్కడి వరకు అయితే మీరు ఫోర్త్ యూనిట్లో నేర్చుకోవాల్సి ఉంటుంది ఇంతటితో అయితే నాలుగవ సెమిస్టర్ యొక్క పూర్తి సిలబస్ అయితే కంప్లీట్ అయిందండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి నేను చేసే మరిన్ని వీడియో అప్డేట్స్ని మీరు త్వరగా పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను Thank you, friends. Thank you for watching.